సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఏపీ కొత్త సీఎస్ గా నియమితులయ్యే అవకాశాలు మరింతగా మెరుగుపడ్డాయి. తెలంగాణ నుంచి ఏపీ కేడర్ కు బదిలీ అయిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అయిన శ్రీలక్ష్మిపై సీబీఐ పెట్టిన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆమెకు ఏపీ చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి శ్రీలక్ష్మి చెంచెలగూడలో జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. నిజానికి కేంద్ర కేబినెట్ సెక్రటరీ హోదాకు ఎదగవలసిన శ్రీలక్ష్మిపై సీబీఐ కేసు వల్ల ఆమె కెరీర్ కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ పదవీకాలం నవంబర్తో ముగియనుంది. ఇప్పటికే పొడిగింపుపై పనిచేస్తున్న సమీర్కు ఇక పొడిగింపు అవకాశాలు లేనట్లే. దానితో సీఎం జగన్ ఏరీ కోరి తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీలక్ష్మిపై ముఖ్యమంత్రి సీఎం జగన్ మంచి అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఆమె కంటే సీనియర్ అయిన 1987 బ్యాచ్కు చెందిన నిరప్ కుమార్ ప్రసాద్తో పాటు 1988 బ్యాచ్కు చెందిన పూనం మాలకుండయ్య, ఏ గిరిధర్ కూడా రేసులో ఉన్నారు. అయినప్పటికీ శ్రీలక్ష్మికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో గిరిధర్ ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు. శ్రీలక్ష్మిపై సీబీఐ పెట్టిన సెక్షన్లు చెల్లవు అంటూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. దానికో ఆమెకు స్వేచ్ఛ లభించింది. ఆ ప్రకారంగా ఆమెపై ఇక ఎలాంటి కేసులు లేనట్టే లెక్క. నిబంధనల ప్రకారం సీబీఐ కేసులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అదే కోర్టు ఫుల్ బెంచ్లో సవాలు చేయడానికి అవకాశాలు లేవని ఒక మాజీ సీఎస్ వ్యాఖ్యానించారు. అందువల్ల సీబీఐకి సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్లడమే మార్గమని వివరించారు. శ్రీలక్ష్మిపై కేసు కొట్టివేసిన క్రమంలో సీబీఐ వ్యవహరించిన తీరు పరిశీలిస్తే సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేసేందుకు సీబీఐ మరో 6 నెలల సమయం తీసుకున్నా ఆశ్చర్యపడవలసిన పని లేదని ఆయన విశ్లేషించారు. శ్రీలక్ష్మి కేసులో సీబీఐ సరైన సమయంలో సమర్థవంతంగా వ్యవహరించలేదన్న విమర్శలు వెల్లువడిన విషయం తెలిసిందే. ఈలోగా నవంబర్లో రిటైర్ అయ్యే సీఎస్ సమీర్ శర్మ స్థానంలో ముఖ్యమంత్రి కోరుకున్న శ్రీలక్ష్మి సీఎస్ కావటం ఖాయమని ఆయన విశ్లేషించారు. ఒకవేళ సీబీఐ సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్లినా సీబీఐ తాజా హైకోర్టు వాదనల ప్రకారం అది ఎన్ని నెలలైనా పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈలోగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రికి అంతకంటే వెసులుబాటు మరొకటి ఉండదని ఆ మాజీ సీఎస్ విశ్లేషించారు. సాంకేతిక అంశాల ప్రకారం సమీర్ శర్మ రిటైర్ అయిన తర్వాత శ్రీలక్ష్మిని వెంటనే సీఎస్గా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఉండవని సీనియర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటితో ఆమెపై ఎలాంటి కేసులు పెండింగ్లో లేనందున శ్రీలక్ష్మికి సీఎస్ ఇవ్వవచ్చు అంటూ న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఆ ప్రకారంగా హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును అనుసరించి ఆమెను సీఎస్గా నియమించినా ఎవరికి అభ్యంతరాలు ఉండవని చెప్తున్నారు. అయితే తర్వాత సీబీఐ ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు తీర్పు మేరకు భవిష్యత్ పరిణామాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్న షరతుతో ప్రభుత్వం జీవో ఇవ్వవచ్చని సీనియర్ అధికారులు వివరించారు.